లేకపోతే నాకు పిలిలేదయా, ప్రతి ఒక్కరం నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు పిలిలేదయా, చప్పట్లు కొడుతూ కరుణ గల దేవునికి మన సార ఆరాధన చేద్దామా. మన సొంత ఆలోచనలు కలిగించే నష్టము నుండి, మనం తీసుకునే నిర్ణయాల నుండి ఈరోజైనా తప్పిపోవడానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు వివేకము కలిగిన స్త్రీగా దేవునిచ్చే ఆలోచన కొరకు ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళదాం. జీవితానికి
ఉంటే చాలు ప్రతి ఒక్కరం మన జీవితాలను దేవునికి అర్పిద్దాం. ప్రభా నా జీవితం అంతా నీ కొరకు జీవించే కృప నాకు ఇవ్వండి ప్రభా. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా చేయని విడిచిపెట్టద్దు ప్రభా అంటూ ప్రతి ఒక్కరం దేవునికి వందనాలు చెల్లిద్దాం. జీవించదని కొరకే నాకు ఉన్న సమస్తము అర్పించదని సేవలో నా జీవితమంతా ఫలించదని కొరకే నాకు ఉన్న సమస్తము అర్పించదని సేవలో పిలచిన నిజ దేవుడా పిలచిన నిజ దేవుడా నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా పిలచిన నిజ దేవుడా పిలచిన నిజ దేవుడా నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా కరుణగల యేసయ్యా
నీ జీవితానికి నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా. నీ జీవితానికి నీవే చాలునయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుదామా. నాయనా, ఈ జీవితానికి మీరు చాలయ్యా. నువ్వు లేకపోతే ఈ లోకములో బ్రతికి ఉండలేను ప్రభా. ప్రతి ఒక్కరము ఆ హృదయముతో మౌనంగా ఉన్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన దేవునికి అర్పిద్దాం. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరం ప్రార్థనలో ఏకీభవిద్దామా. పరిశుద్ధుడా, అత్యంత కృప కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనా. ఈ మధ్యాహ్నకాల సమయంలో అయా ఈ తగ్గురుపు వలస అయా రవి పాస్టర్ గారి సంఘములో ఈ రీతిగా మీ ఘనమైన నామాన్ని ఆరాధించటానికి కొన్ని తలంపులు మీరిచ్చిన అనుభవములో నుండి నేను మీ బిడ్డలతో మాట్లాడటానికి మీరిచ్చిన ఆ గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. ఏ యోగ్యత లేని నన్ను ఈ స్థలంలో నిలవబెట్టుకున్నారు అయా. నా మాటల్లో మీ బిడ్డలందరూ మీరు చెప్పిన ప్రతి మాటను నేను నా సంఘం అయా మేము ఈ సంఘ బిడ్డలు నీ వాక్యానికి లోబడి జీవించగలిగే కృప, ముఖ్యంగా స్త్రీలమైన మేము ఎలా ఈ సమాజంలో బ్రతకాలో మీరు అనేక విషయాలు మాకు నేర్పించారు. దానిని బట్టి మా కుటుంబాల్లో కట్టుకునే స్త్రీలుగా జ్ఞానాన్ని మాకు దయచేసి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ సంఘ సరిహద్దులు విశాలపరచండి. ఈ గుడారపు కాళ్ళను మీరు పొడిగించండి. దాసుడు కలిగి ఉన్న ఆశను మీరు తీర్చండి ప్రభువా. అయ్యా చిన్న మంద భయపడి కూడా మాట్లాడే దేవా, ఇది గొప్ప మంద అవడానికి ప్రతి మార్గము తెరవమని ప్రార్థిస్తూ ఉన్నా. పైన స్లాబ్ వేయడానికి మరలా వచ్చే ఆటకు స్లాబ్ మీద మీ నామాన్ని ఆరాధించడానికి ప్రతి ద్వారము యేసు క్రీస్తు నామములో తెరవబడును గాక. ఆమేన్. ఆశీర్వాదాలు వచ్చును గాక. ఆమేన్. సంఘము విస్తరించబడును గాక. ఆమేన్. మేలు చేత ఈ కుటుంబము దీవించబడును గాక. ఆమేన్. సంఘానికి సహకారులుగా ఉన్న ప్రతి కుటుంబము వృద్ధి పొందును గాక. ఆమేన్. యేసయ్య ప్రతి 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 కుటుంబాన్ని అయ్యా, మరి ముఖ్యంగా అయ్యా నాయన పాస్టర్ గారి యొక్క అన్నయ్య కుటుంబాన్ని తల్లి గారిని ఆశీర్వదిస్తూ వారిని కూడా మీ పరిచర్యలో యేసు నామములో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మీ కృపకు ఈ సంఘము మీ దాసుని కుటుంబము పాత్రులై జీవించడానికి సహాయము చేయండి. అనేక మంది దాసులు సేవకులు వారి సంఘాలు ఈ స్థలంలో ఉన్నారయ్యా. ప్రతి సేవ కూడా ప్రతి సేవకుడు కూడా వారి వారి పరిచర్యలో యేసు క్రీస్తు నామములో విస్తరించబడును గాక అని ప్రార్థిస్తున్నాం. మేలు చేత నింపండి. మేము పలికే ప్రతి మాట ప్రతి సంఘానికి కూడి ఉన్న ప్రతి విశ్వాసి కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రతి చేసిన ప్రతి ప్రార్థన వారి కుటుంబ జీవితాలలో అద్భుతాలు చేయబడును గాక అని ప్రార్థిస్తున్నాను. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సముఖానికి చేర్చుకొని నిలబడుతున్న మీ దాసులను ఒక బలమైన సాధనముగా మీరు వాడుకొని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.